నమస్కారం అండి. నేను ఒక రిటైర్డ్ కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ అండి, ఆదిలాబాద్ డిస్టిక్ ఇచ్చోడ. డాక్టర్ కల్పన గారి యొక్క ఇన్స్పైర్ నాకు మేడం నాకు ఒక దారి చూపించింది. కల్పన మేడం మీ దాంట్లోనే అనౌన్స్మెంట్ ఉంటుంది, ఆ మేడం చూపించింది. అయితే ఆ అడ్రస్ పట్టుకొని వచ్చేసిన నేను. ఈచెస్ ఇక్కడ ఎక్కడ ఉంటుంది అంటే మేడమే టీవీలో చెప్పంటే నేను విన్నా. అయితే మా హైదరాబాద్లో ఇక్కడ అమీర్పేటలో ఉన్నది అంటే ఇక్కడికి వచ్చేసిన నేను టోటల్గా నేను వచ్చినప్పుడల్లా నా మీద చాలా ఇంట్రెస్ట్ చూపించి ఒక ఆత్మీయతగా ఫస్ట్ నవ్వుకొని చిరునవ్వుకొని పెట్టేసినటువంటి ఫ్రెండ్స్ వీళ్ళు ఒక సోషల్ యాటిట్యూడ్స్లో చాలా చక్కగా ఉంది, నాకు చాలా తృప్తి అనిపించిందండి. అయితే నేను ఒక మాట చెప్పాలంటే ఇప్పుడు నాకు 7 టూత్ మొత్తం ఖరాబ్ అయినాయండి. గ్యాప్ ఉంటే అసలు నేను లైఫ్లో సెట్ అవుతున్నాను లేదా అని అనుకున్నాను నేను. కానీ నాకు అనుకోకుండా మన తెలంగాణ ప్రభుత్వం నాకు ఒక మంచి దారి చూపించింది. దాంతో నేను ఈహెచ్ఎస్ స్కీమ్లో నాకు ఇమ్మీడియట్గా అడ్మిట్ చేసుకున్నారు. చేసుకున్న తర్వాత ఇక్కడ డాక్టర్స్, స్టాఫ్ మెంబర్స్, టెక్నీషియన్స్ అందరూ వాళ్ళ యొక్క కోఆపరేషన్ తోటి నేను ఎలాంటి ఫీల్ కాలేదు. చాలా చక్కగా నాకు మళ్ళీ ఇప్పుడు నాకు చేయడంతో ఎంత పనులు పెట్టించేసారు. ఇవాళ హ్యాపీ లాస్ట్ డే, నేనెంతో సంతోషంగా ఉన్నా. మీ ఇన్స్టిట్యూషన్కు నేను డాక్టర్లకు అందరికీ నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నా.